నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ముఖ్య అంశాలు బీజేపీ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా బడంపేట్ కార్పొరేషన్ లో శివబాలాజీ నగర్ లో గడప గడప ప్రచారం మహేశ్వర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆందేల శ్రీరాములు యాదవ్ గారి సతీమణి ఆండాలక్క ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీరాములు అన్న కూతురు రిషిక బాలామణి యాదవ్ ఆదిశెట్టి లక్ష్మీ యాదవ్ శిరీష శివారెడ్డి లావణ్య ఇందిర నివేదిక మమత తదితరులు పాల్గొన్నారు భారీ మెజారిటీతో గెలవాలని నా ఒక్క కోరిక నా పేరు ఆదిశెట్టి లక్ష్మీ నేను రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు గడప గడప ప్రచారంలో ప్రచారం చేస్తున్నాం చాలా బాగుంది ఎట్లయినా సరే అందరి శ్రీరాములని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను శ్రీ సాయిబాలాజీ టౌన్షిప్ బడంపేటలో ఉంటున్నాను సో యాక్చువల్గా అయితే ఇక్కడ అంతకుముందు కార్పొరేట్ ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగిందంటే కార్పొరేటర్ ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగిందంటే ప్రశాంత్ రెడ్డి గారు ఒక 200 ఓట్ల చిన్న చాలా స్వల్ప తక్కువ ఓట్లు రావడం వల్ల అతను ఓడిపోయాడు కానీ అతను క్యాంపెయినింగ్ చేసింది జస్ట్ ఒక 1 మంత్ కూడా కాలేదన్నమాట కానీ ఇప్పుడు మాత్రం క్యాంపెయినింగ్ చాలా చాలా బాగా జరుగుతుంది ఈసారి ఖచ్చితంగా ఈ ఏరియాలో అందల శ్రీరాములు యాదవ్ గారు ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నాం మోస్ట్ ఆఫ్ ది ఇక్కడైతే 75% వరకు ఇక్కడ అందల శ్రీరాములు యాదవ్ గారి మీదనే ఉంది అండ్ మిగతా 25% మాత్రం తెలియదు సో ఖచ్చితంగా అందల శ్రీరాములు యాదవ్ గారే గెలుస్తారు జై బీజేపీ నా పేరు నివేదిత మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములన్న గారికి మద్దతు తెలుపుతూ గడప గడపకు ఇంటింటి ప్రచారం చేస్తున్నాము బీజేపీది ఎక్కడ వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు ఎందుకు అంటే 10 సంవత్సరాల నుంచి ప్రజలు విసిగిపోయారు వాళ్ళ సమస్యలను ఎక్కడికి తీసుకెళ్ళినా సాల్వ్ చేయట్లేదు మన స్థానికుడు మనకు దగ్గరలో ఉంటాడు శ్రీరాములన్న శ్రీరాములన్నను గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ మంచి స్పందన చూపిస్తున్నారు ముఖ్యంగా లాస్ట్ టైం కొద్దిపాటి ఓట్లతో ఓడిపోయినా ఎక్కడా నిరాశ చెందకుండా ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిండు దానివల్ల ప్రజలందరూ అన్నకి మద్దతు తెలపడానికి ముందుకొస్తున్నారు ఖచ్చితంగా ఈసారి బీజేపీ గెలుస్తుందని ప్రజల స్పందన ఉంది నా పేరు శిరీష శివారెడ్డి 5th డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ని ఈ బీజేపీ గడప గడప కార్యక్రమంలో మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాము జనస్పందన మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్కరూ మేము ఈ 10 ఏళ్ల పాలనలో మేము అభివృద్ధి చెందలేదు అనేసి మాకు సపోర్టింగ్గా చేస్తున్నారు అంతేకాకుండా శ్రీరాములన్న అతి తక్కువ ఓట్లతో ఓడిపోయాడు ఓడిపోయినా కూడా తన ఓటమి గెలుపుగా భావించి ఈ 5 ఏళ్ల సంది ప్రజల మధ్యలోనే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసమే పోరాడుకుంటూ అనేక సమస్యలు తెలుసుకొని వాళ్ళ ప్రజల మధ్యలోనే ఉండు జనం కూడా బీజేపీ గెలుపు కోసం అనేక మొగ్గు చూపుతున్నారు అంతేకాకుండా శ్రీరాములన్న కొన్ని సొంత నిధులతోటి తన అలా వస్తలేదే నా పేరు వచ్చేసి రిషిక నేను మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నుంచి గడప గడప ప్రచారం చేస్తున్నాను ప్రజలు వచ్చేసి మేము బీజేపీ వైపు ఉన్నామని చెప్పి వాళ్ళే మాకు స్పందిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది స్పందన చూస్తుండే ఇంకా ఇక్కడ ట్యాక్సెస్ హై ట్యాక్సెస్ ఉన్నాయండి ఆ ట్యాక్సెస్ తగ్గిస్తామని చెప్పేసి మేము ప్రామిస్ చేస్తున్నాం ప్రజలు దాన్ని ఏమంటారు ఇచ్చేస్తున్నారు మంచిగా స్పందిస్తున్నారు బాగుంది మై మేనిఫెస్టో అని చెప్పేసి మాకు ధీమాగా చెప్పొచ్చు మేము బీజేపీ విన్ అవుతామని ఇంకోటి ఇక్కడ వచ్చేసి మన ప్రజెంట్ ఉన్న ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి తన వల్ల స్టూడెంట్స్కి కానీ టీచర్స్కి కానీ పోనీ పేదోళ్ళకు కూడా సహాయపడలేదండి అలాంటప్పుడు మేము ఇందుకు ఓటేస్తామని చెప్పి ప్రజలే చెప్తున్నారు మాకు అది చాలా ఆనందంగా ఉంది బీజేపీని ఆదరిస్తున్నారని ఇంకొచ్చేసి మనం మేనిఫెస్టో వచ్చేసి మన మేనిఫెస్టోలో ఒక డిగ్రీ కాలేజ్ ఇంటర్ కాలేజ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం అవన్నీ ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను మహేశ్వరం ప్రజలు ఇప్పుడు అందల శ్రీరాములన్న గెలవాలంటే దేనికి వేయాలి ఓటు బీజేపీకి కమలం పువ్వుకి వేయాలని చెప్పి మేము ప్రచారం చేస్తున్నాం వాళ్ళే చెప్తున్నారు మీరు ఎందుకు వస్తున్నారమ్మా ఇంటింటికి అవసరం లేదు మేము మీకే ఉన్నాం మీ వైపే ఉన్నాం బీజేపీ వైపు కమలం పువ్వుకే ఇస్తాము అని చెప్పి ఆదరిస్తున్నారు మమ్మల్ని మాకు చాలా సంతోషంగా ఉంది అది చూస్తున్నాం
शोकनी जय बीजेपी जय बीजेपी भारत माता की जय बीजेपी जय बीजेपी डिग्री कॉलेज इंटर कॉलेज लो प्रोवाइड महिला को अड्डी लेने रुणा इधर जस्ट स्टूडेंट डेवलपमेंट मेरे वस्तु दीन अवकाश का वाड़को मैडम इंको चांस इंको ऑप्शन देखो बीजेपी बीजेपी को देशा रक्षा లావణ్య బీజేపీ కార్యకర్తని నేను గడప గడపకు ప్రచారానికి వెళ్తున్నా అక్కడ అందరు సంది ఏం చెప్తున్నారంటే బీజేపీ వస్తే మాకు మంచిది ఇన్ని రోజులు మేము అందరికి ఛాన్స్ ఇస్తాం ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇద్దాం చూద్దాం అని చెప్పి అంటున్నారు మా దగ్గర ఉన్న బడింగ్పేట కార్పెట్ ఆయనని గెలిపించుకోవాలనుకుంటున్నారు అందరు జై శ్రీ నా పేరు ఆవిచెట్టి లక్ష్మి నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలని నాదర్గుల్ అందెల శ్రీరాములు గారికి నేను మద్దతు ఇస్తున్నాను